హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ హోమ్. ఈ వీడియోలో నేను సరికొత్తగా మీకు ఒక టూర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. అది ఎక్కడ ఏమిటి అనేది మీరే చూసేయండి. మా ఊరు నుంచి ట్రైన్లో బయలుదేరి మేము కుచ్బీహార్ రీచ్ అయ్యామండి. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇది కుచ్బీహార్ రైల్వే స్టేషన్. అలాగే మేము ఒక చిన్న పని మీద ఈ ప్లేస్కి రావాల్సి వచ్చిందండి. ఆ పని అయిపోవడంతో మేము వచ్చిన ఊరల్లా మాకు టూర్ అయిపోయిందనమాట. ఎలాగో ఇంత దూరం వచ్చాము కదా అనేసి ఈ చుట్టుపక్కల ఉన్న సైట్ సీన్స్ అన్నీ ఒకసారి చూద్దామనేసి మేము ప్లాన్ చేసుకున్నామండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, వీడియోలో మీకు కనిపించేదంతా కూడా ఒక జంగిలేనండి. దీని పేరు వచ్చేసి హాసిమారా జంగిల్ అంటారు. ఇలా వెళ్తూ వెళ్తూ ఉండగానే మధ్య మధ్యలో చెట్ల మీద ఇల్లు కనిపించినాయండి. చూడడానికి చాలా గమ్మత్తుగా ఉన్నాయి, కానీ దగ్గరికి వెళ్ళి షూట్ చేయలేకపోయాను ఎందుకంటే వర్షం పడుతుంది. చాలా అంటే చాలా బాగుందండి, ప్లేస్ అయితే చాలా బాగుంది. ఎటు చూసినా గ్రీనిషే. అలాగే ఈ హాసిమారా జంగిల్ దాటిన తర్వాత నాకు ఒక గుడి కనిపించింది అండి. మేము వెళ్తూ వెళ్తూ ఉండగా ఇది ఈవినింగ్ టైం అండి, వెళ్ళొచ్చా లేదా ఏమిటి అన్నది ఆలోచించలేదు. మాకు ఆంధ్ర గుడిలా కనిపించింది, దగ్గరికి వెళ్ళి చూసాము. అది ఇంతకీ బాలాజీ టెంపుల్ అనమాట. ఫస్ట్ టైం అండి నేను వెస్ట్ బెంగాల్లో మన వెంకటేశ్వర స్వామి గుడి చూడడం ఫస్ట్ టైం అనమాట. చూడండి ఎంట్రన్స్, తులసమ్మవారు ఎంట్రన్స్ చాలా బాగుంది. అలాగే ధ్వజస్తంభం కూడా ఎంట్రన్స్ ఉందండి. మనకి ఆంధ్రాలో ఏ గుడికైనా ధ్వజస్తంభం ఉంటుంది కదా, ఇక్కడ వెస్ట్ బెంగాల్లో ఏ గుడికి కూడా ధ్వజస్తంభం అనేది ఉండదండి. అలాగే లోపల ఎంట్రన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. నేను ఆంధ్రాలో ఉన్నాను అన్న ఫీలింగ్ వచ్చింది గుళ్ళోకి వెళ్ళగానే. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి అనమాట. అటువైపు ద్వారపాలకులు జయ విజయ కూడా ఉన్నారండి. మన ఆంధ్రాలో వెంకటేశ్వర స్వామి అయితే కొంచెం అలంకరణ కొంచెం హడావిడి ఉంటుంది, ఇక్కడ వెంకటేశ్వర స్వామి చాలా సింపుల్గా కనిపించారండి నాకు. చూస్తున్నారు కదా వెస్ట్ బెంగాల్లో మన ఆంధ్ర బాలాజీ టెంపుల్ చూసి నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈ గుడిలో ఉన్న పూజారులు కూడా మన ఆంధ్ర వాళ్ళేనంటండి, ఆంధ్ర నుంచే వచ్చారట. కానీ వాళ్ళకి ఫోన్ చేసి మళ్ళీ వాళ్ళతో మీట్ అయ్యి మాట్లాడే అంత టైం కూడా లేదు, వాళ్ళు ఎక్కడుంటారో మనకు తెలియదు కాబట్టి మామూలుగా దర్శనం చేసుకుని మేము గుళ్ళో నుంచి బయటకు వచ్చేసామండి. అయితే ఫీలింగ్ అయితే చాలా బాగుంది. వెస్ట్ బెంగాల్లో మన తెలుగు గుడి ఉందంటే మామూలు మాటలు కాదు కదా. ఇక్కడ చూస్తున్నారు కదా ఈయన విమాన వెంకటేశ్వర స్వామి. అలాగే ఇక్కడ నేను బయటకు వచ్చిన తర్వాత కూడా అక్కడ ఉన్న లారీ వాళ్ళని అడిగానండి, కనుక్కున్నాము. అయితే ఇక్కడ ఈ రూట్లో నుంచి వెళ్ళే ప్రతి ఆంధ్ర లారీ కూడా ఇక్కడ ఆగి ఇక్కడ స్టే చేసి మూవ్ అవుతారంటండి. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాగే ఇక్కడ మీరు వీడియోలో చూసినట్టయితే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి, ఇవన్నీ కూడా బీఎస్ఎఫ్ అలాగే ఆర్మీ క్యాంప్సే ఉన్నాయండి. ఎక్కడ చూసినా అవే ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ భూటాన్ అలాగే నేపాల్ బంగ్లాదేశ్ ఇవన్నీ కూడా దగ్గర దగ్గరలో ఉంటాయండి, అందుకే ఇన్ని క్యాంప్స్ ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ ఫ్లైఓవర్ వచ్చేసి భూటాన్కి వెళ్ళేదండి. మన ఇండియా నుంచి భూటాన్కి వెళ్ళటానికి ఇది ఒక రూట్ అన్నమాట. చూస్తున్నారు కదా ఇలా మాకు దారిలో చాలా వరకు బోర్డర్స్ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. మేము ఇలా వెళ్తూనే ఉన్నామండి, కొంచెం చీకటి పడుతూ ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నాకైతే వ్యూ చాలా నీట్గా కనిపిస్తుంది, మరి వీడియోలో కరెక్ట్గా లేనట్టుంది. చూడడానికి ఎక్సలెంట్ ఉందండి. ఇవి వచ్చేసి లావా అంట, దీన్ని లావా హిల్స్ అని పిలుస్తారంటండి. చాలా అంటే చాలా బాగున్నాయి చూడడానికి. అలాగే మధ్య మధ్యలో టెంపుల్స్ బ్రిడ్జెస్, అక్కడ చూస్తున్నారా మీరు ఆ కొండలు ఎంత బాగున్నాయో చూస్తున్నారా. నేనైతే లైవ్లో చూశాను కాబట్టి ఆ ఫీలింగే వేరు, మీకు దీంట్లో క్లియర్గా ఉండకపోవచ్చు, కానీ చూడవలసిన ప్లేసెస్ అండి ఇవన్నీ కూడా. ఇలా వెళ్తూ ఉండగా మనకు మధ్యదారిలో ఒక హోటల్ కనిపించిందండి. ఈ ఊరి పేరు వచ్చేసి మదరీ హాట్. హోటల్ చూడడానికి ఎంత వుడ్తో ఉందండి, చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ ఎంట్రన్స్ మనకి బుద్ధుడు కనిపిస్తాడు. అలాగే ఇక్కడ మీరు మొత్తం చూసినట్టయితే మొత్తం అంతా కూడా మెటీరియల్ ఇంకా ప్లాస్టిక్ అన్నది వాడకుండా మనకి వుడ్తోనే వచ్చాయండి. చైర్స్ కానించి టేబుల్స్ కానించి అన్నీ మనకి వుడ్తోనే చేశారు. చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది, చాలా నీట్గా చాలా ప్రశాంతంగా ఉంది.
చాలా బాగుందండి, మైండ్ కూడా ఫ్రెష్గా ఉంది. పచ్చటి వాతావరణంలో ఇంకా అంటే మనకి ఎక్కడా కూడా ప్లాస్టిక్ అన్నది కనిపించకుండా మొత్తం అంతా కూడా వుడ్తోనే ప్రిపేర్ చేశారండి. ఇంకా ముందుకెళ్ళే కొలిది నాకు ఎగ్జైటింగ్ పెరిగింది, లోపల ఎలా ఉంటుంది బయట ఇంత బాగుంది కదా అనేసి నేను ఇలా లోపలికి ఎంటర్ అయ్యాను. చూస్తున్నారు కదా హోటల్ షేప్ వచ్చేసి రౌండ్గా ఉంది. అలాగే లోపల మీరు చూసినట్టయితే ఇక్కడున్న చైర్స్ టేబుల్స్ కూడా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదండి వాటితో తయారు చేశారు. ఇంకా అద్దెకించటాలు అలా ఏం కాదండి, డైరెక్ట్ చెట్టు కట్ చేయటం ఆ చైర్ అలా షేప్ ఇచ్చారనమాట. నాకైతే బాగా నచ్చింది. మేము టిఫిన్ ఆర్డర్ పెట్టుకున్నాము, అది వచ్చేలోపు నేను ఈ హోటల్ని కొంచెం ఇలా ఈ విధంగా షూట్ చేస్తూ కవర్ చేస్తానన్నమాట. చూస్తున్నారా చూడడానికి ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇక్కడ మేము నాన్ రోటీస్ అలాగే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ తీసుకున్నాము, చాలా బాగుంది. అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరి ముందుకు వెళ్ళామండి, చీకటి కదా ఏం షూట్ చేయలేదు. ఈ ప్లేస్ వచ్చేసి చెల్సా అనే ఊర్లో సన్క్లాస్ అనేసి ఒక టూరిజం ప్లేస్ ఉందండి, అక్కడ మేము ఆ రోజు నైట్ అంతా స్టే చేసాము. చూడడానికి చాలా బాగుందండి. నైట్ వెళ్ళటం వల్ల నాకు ఏమీ షూట్ చేయడం కుదరలేదు, జస్ట్ చిన్న చిన్న పిక్స్ ఇక్కడ మీకు యాడ్ చేస్తున్నాను. ఇది తెల్లారగట్లు తీసాను అనమాట. చూస్తున్నారు కదా ఎంత ప్రశాంతంగా ఉందో ప్లేస్ అయితే. ఇక్కడ మసాజ్ కూడా చేస్తారంటండి, చాలా బాగుంది. అలాగే ఎవరైనా ఎక్సర్సైజ్ చేసుకునే వాళ్ళకి అవకాశం కూడా ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది. చాలా అంటే చాలా ప్రశాంతమైన ప్లేస్ అండి, చాలా గ్రీనిష్గా చాలా నీట్గా చాలా ప్రశాంతంగా ఉందండి. మేమైతే బాగా ఎంజాయ్ చేసామండి. అయితే ఎర్లీ మార్నింగ్ ఇక్కడ నుంచి బయలుదేరిపోయాము, ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల చాలా ప్లేసెస్ ఉన్నాయండి. ఇప్పుడు జంగల్ సఫారీకి వెళ్తున్నాము. అయితే ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుందనేసి వీడియో ఇక్కడితో స్టాప్ చేసేస్తున్నానండి. ఆ జంగల్ సఫారీ అంటే ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే పార్ట్ 2 వీడియో తప్పకుండా వాచ్ చేయండి. అలాగే ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.